మెదక్ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామేపేటలో 24 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే పిఎస్సిఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ రామేపేట మున్సిపాలిటీలో త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు దేమ యాదగిరి, గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, పిఎస్సిఎస్ నరసింహులు, డైరెక్టర్లు పోచలమ్మ, ఐలయ్య, దేవుని నరసింహులు, సుధాకర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటుతూ ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఫారెస్ట్ ఆఫీసర్స్, అధికారులందరూ కూడా మరి అంతరం కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. ఈసారి దేవుడి దయ వల్ల టైం ప్రకారం అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకోబోతా ఉన్నాము. అంతకంటే ముందుగా పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తూ ఉంది. పల్లె ప్రగతిలో దంపయాళ్ళను కూడా ఈరోజు చాలా చోట్ల కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. వైకుంఠ ధామాలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, రైతు వేదికలు కూడా రెడీ అవుతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా తయారు చేయాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు, దానికి అనుగుణంగానే మరి మున్సిపాలిటీస్ను కూడా తీర్చిదిద్దడం కోసం మన రివ్యూ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే టీయూఎఫ్ఐడిసి ద్వారా 10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు అయ్యింది. వాటిని కూడా త్వరలోనే విడతల వారీగా మంజూరు చేస్తామని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం అనేది చాలా ప్రధాన ధ్యేయంగా కూడా రాష్ట్రం పనిచేస్తూ ఉంది, మున్సిపల్ శాఖ పనిచేస్తూ ఉంది. రాబోయే కాలంలో మెదక్ కావచ్చు, రామేపేట కావచ్చు, ఆర్థిక వనరులను సమకూరుస్తూనే మరోపక్క ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడం కోసం తప్పకుండా కృషి చేస్తాం. జై తెలంగాణ, జై కేరళ.